ఎన్నికల ప్రచార ఘట్టం పూర్తి కావస్థ ఉంది. రేపటికి, రేపు సాయంత్రం 6 గంటలకి విజయం ఎవరిది అన్నటువంటిది చాలా సుస్పష్టంగా ముందు కనపడతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం అన్నటువంటి విషయాన్ని స్వయంగా బీజేపీ నాయకులే, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రివర్యులే, కేంద్రంలో పాలిస్తున్నటువంటి పాలక పక్షమే చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడికి తెలియజేయడం జరిగింది. ప్రతిపక్ష కూటమి, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమే ఓటమి అంగీకరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతా ఉంది, తిరిగి రాష్ట్రంలో అధికారం చేపట్టబోతా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు అన్నటువంటి విషయాన్ని వారి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా, వారి సర్వేల ద్వారా చాలా స్పష్టంగా వాళ్ళల్లో వాళ్ళు డిస్కస్ చేసుకుని ఆ రిపోర్ట్స్ అన్నీ ఒకరికొకరు షేర్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ అంచనాల ప్రకారమే, కూటమి అంచనాల ప్రకారమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒంటరిగా పోటీ చేసినప్పటికీ కూడా 120 స్థానాలు వస్తూ ఉన్నాయి. ఇది వాళ్ళు ప్రతిపక్ష కూటమికి ఉన్న రిపోర్టు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు నిరాశ నిస్పృహలకు లోనై తన ఒక ఫ్రస్ట్రేషన్లో ఆయన చేసేటటువంటి నికృష్ట చర్యలు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు రాజ్యాంగ విరుద్ధంగాను, అసభ్యకరంగాను ఒక సమాజంలో ఒక మనుషులు మాట్లాడుకునేటటువంటి భాష కాకుండా సర్వ సమాజం అంగీకరించినటువంటి సమాజానికి ఆమోదయోగ్యమైనటువంటి భాష కాకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని ఏదో నానా రకరకాల మాటల్ని అంటూ తను ఒక ఫ్రస్ట్రేషన్లోకి ఈరోజు వెళ్ళిపోతూ ఉన్నాడు. చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది, హత్యా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. స్వయంగా ముఖ్యమంత్రి గారి మీదనే హత్యా ప్రయత్నం చేయించాడు. హోంమంత్రి తానేటి వనిత మీద, ఆమె గృహం మీద దాడి చేయించాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సతీమణ్ణి దాడి చేయించాడు. మా యొక్క రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారి మీద దాడి చేయించాడు. ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నాడు. ఇక్కడ నెల్లూరు జిల్లాకు వస్తే, నెల్లూరు జిల్లాకు రాకముందే చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గంలో ఉన్నటువంటి బంధువులు, సామాజిక వర్గ ప్రతినిధులు ఎక్కడెక్కడైతే విదేశాల్లో ఉన్నారో వాళ్ళందరి దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర పొలిటికల్ కాంట్రిబ్యూషన్స్ తీసుకుని ఇంచుమించుగా ఈ ఎన్నికల్లో 10,000 కోట్ల రూపాయలు పార్టీ తరఫున ఈరోజు పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. వివిధ నియోజకవర్గాల్లో డబ్బు పంపిణీ అన్నటువంటిది చట్ట విరుద్ధమైనప్పటికీ కూడా ఆ చట్ట విరుద్ధమైనటువంటి చర్యల్లో ఇంకా అనైతికమైనటువంటి చర్య తనకు కావాల్సిన వాళ్ళకి, తన సామాజిక వర్గానికి ఎక్కువిస్తూ ఎవరైతే బడుగు బలహీన వర్గాలని, పేదలను తన చంద్రబాబు నాయుడు అసహించుకుంటాడో, దళిత బీసీలు జడ్జిలు కావాలనుకుంటారా, ఎవరైనా దళితుల్లో పుట్టాలనుకుంటారా అన్నటువంటి భావజాలం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి స్వయాన వాళ్ళ ఇంట్లో పని మనిషిని ఎలా దూషించిందో మీ అందరికీ కూడా తెలుసు. ఆ రకమైనటువంటి పెత్తందారీ మనస్తత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ కుటుంబం ఈవెన్ మనీ డిస్ట్రిబ్యూషన్లో కూడా, పంపిణీలో కూడా ఈ యొక్క కుల మత తారతమ్యాలు చూపిస్తూ తనకు కావలసిన వాళ్ళకి ఒక్కొక్క ఓటుకి 9,000-10,000 రూపాయలు ఇస్తూ
దళితులకు మాత్రం, దళితులు, బడుగు బలహీన వర్గాలు, పేదలకు మాత్రం 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఇస్తూ ఈరోజు అనైతిక చట్ట విరుద్ధమైన చర్యల్లో కూడా ఇంకా అనైతికమైనటువంటి చర్యలకు నిరాశ నిస్పృహల్లో అతను ఈరోజు కొట్టుమిట్టాడుతూ ఈ పనులు చేస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మీరు చేసేటటువంటి చట్ట విరుద్ధమైనటువంటి కార్యకలాపాలకు మీరు తప్పకుండా చట్టబద్ధంగా మీరు బాధ్యులవుతారు. ఏ ప్రభుత్వం అయితే అధికారంలోకి వస్తుందో ఆ ప్రభుత్వం, రాబోయేటటువంటి ప్రభుత్వం తప్పకుండా మీ పైన చర్యలు తీసుకుంటుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఎక్కడా ఇంతవరకు నాకున్నటువంటి అనుభవంలో, కొద్దిపాటి అనుభవంలో, కులాన్ని బట్టి ఒక రేటును ఫిక్స్ చేయడం కానీ, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఓటుకి, కులానికి సంబంధించి ఓటుకి రేటు డిసైడ్ చేయడం అన్నటువంటిది నేను మొట్టమొదటిసారిగా నా జీవితంలో చూస్తూ ఉన్నాను. అది కూడా నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది అనుకుని గొప్పలు చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు ఒక కులతత్వవాది. ఆ కులతత్వవాదికి మరో 2 కులతత్వవాదులు జోడై, రామోజీరావు కానీ, రాధాకృష్ణ కానీ, ఈరోజు ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్యం యొక్క మూల స్తంభాలనే కూలగొట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ విషయాల గురించి మరింత వివరంగా మా యొక్క జిల్లా అధ్యక్షులు ఎవిడెన్సెస్తో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక నెల్లూరు జిల్లాకు వస్తే, నెల్లూరు జిల్లాలో కూడా, నెల్లూరు సిటీ అభ్యర్థి నారాయణ మాట్లాడినటువంటి మాటలు రికార్డు పూరితంగా అవి రికార్డ్ చేసి మీకు రేపు వినిపించడం జరుగుతుంది, అది విడుదల చేయడం జరుగుతుంది. ఏ రకంగా కుల వివక్ష చూపిస్తున్నారు, ఇది ఎలా, ఈ యొక్క దేశం ఎక్కడికి వెళ్తుంది, ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ఉంటుంది, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నాయి, ఎలక్షన్ కమిషన్ కానీ, వీళ్ళందరూ కూడా ఇప్పుడంతా కూడా టోటల్ మొత్తం దేశమంతా కూడా ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉంది. చూస్తూ ఒక ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ని ఏమనాలో అర్థం కావట్లేదు. కులాన్ని బట్టి ఓటుకు రేటు నిర్ణయించడం అన్నటువంటిది నేను ఫస్ట్ మొట్టమొదటిసారిగా నా జీవితంలో చూస్తూ ఉన్నా. కాబట్టి నారాయణ విషయం తనకు డబ్బుంది కదా అనని అన్ని వివిధ వర్గాల దగ్గర నుంచి ఈరోజు అప్పులు తీసుకొచ్చి తను అక్రమార్జనతో సంపాదించినటువంటి డబ్బునంతా కూడా పెట్టి ఇక్కడ సిటీలో, నెల్లూరు సిటీలో గెలవాలనుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను ఒక్కటే చెప్పుకుంటా అభ్యర్థిస్తూ ఉన్నాను ప్రజల్ని, మీరు ఎంత తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంత డబ్బు ఇస్తారో అంత డబ్బు తీసుకోండి, కానీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ ఇచ్చేటటువంటి, మీ యొక్క జీవితాలకు బంగారు భవిష్యత్తు ప్రసాదించేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేయండి. ఈ యొక్క అవినీతితో, అక్రమార్జనతో ఆర్జించిన సొమ్ము ఏ రకంగా అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఈరోజు పంపిణీ చేస్తున్నారో, మీరు ఎందుకు నేను తీసుకోమంటున్నాను అని అంటే, ఆ అక్రమంగా ఆర్జించినటువంటి సొమ్ము తిరిగి చలామణిలోకి వస్తుంది. కాబట్టి తీసుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అని మీ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తూ ఉన్నాను పత్రికాముఖంగా. ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి, నెల్లూరు జిల్లా, నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలకు 7 కూడా మనం విజయం సాధిస్తూ ఉన్నాం. కావాలంటే సర్వే రిపోర్ట్స్ అన్నీ కూడా మీరు పరిశీలించుకోవచ్చు. ఇవి బయట పెట్టడానికి లేదు, అది చంద్రబాబు నాయుడికి కూడా తెలుసు. ఒకప్పుడు కానీ 3 నెలల క్రితం ఒక్కసారి నారాయణ గారి కాన్ఫిడెన్స్ చూసుకుంటే, ఆయన చెప్పినటువంటి మాటలు చూసుకుంటే,
30,000 మెజారిటీతో తను గెలుస్తానని ఒక ధీమాగా చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు నారాయణ ఓడిపోతా ఉన్నాడు, మన ఖలీల్ బాయ్ గెలుస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రజలందరూ కూడా ఈరోజు గుర్తించారు, గమనించారు, గుర్తించారు. ఏ పార్టీ, ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు తమకు సమన్యాయం చేయగలడు? అన్ని వర్గాలకి, అన్ని సామాజిక వర్గాలకి, అన్ని మతాలకి, అది ముస్లిం సోదరులైనా, క్రిస్టియన్ సోదరులైనా, హిందూ సోదరులైనా, ఎవరైనా కూడా అన్ని మతాలకి, అన్ని కులాలకి సమన్యాయం చేయగలిగింది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి మనం మరొక్కసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఈ యొక్క సందర్భంగా మళ్ళీ తిరిగి ఎన్నికల తర్వాత విజయోత్సవ సభలో మళ్ళీ మనం అందరం కూడా కలుసుకుంటామనని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన జిల్లా అధ్యక్షులు, ఆ తర్వాత ఖలీల్ బాయ్ గారు మాట్లాడుతారు.